वेलकम टू एवी न्यूज ना पेरु साई विश्वज्ञ मुंदुगा मुख्यांशालु रम्य हत्या घटनलो स्पंदिंचिन पोलीसुल तीरु अद्भुतमन्न जातीय एस्सी कमीशन सभ्युरु प्रजा संग्राम यात्र पाटल सीडी विडुदल हत्तुकुनेला पाटलु उन्नायनि अभिनंदिंचिन विजयशांति పేదింటి అమ్మాయికి పెళ్లి చేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ కాకినాడ సబ్‌స్టేషన్ లో అగ్ని ప్రమాదం కోట్లలో ఆస్తి నష్టం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది రైటర్ల బాహాబాహి पेट्रोल धरल पै निरसन र्याली की पिलुपुनिच्चिन अय्यना सैबराबाद सीपी सज्जनार बदली कीलक निर्णय तीसुकुन्न प्रभुत्वं विडुदलैन टीएसएमसेट फलितालु सत्ता चाटिन आंध्र विद्यार्थुलु ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ ఆశ్రయం ఇవ్వొద్దన్న ఐరాసా మానవ హక్కుల మండలి వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్పీలు ఆరిఫ్ హఫీజ్ రూరల్ ఎస్పీ విశాల్ గుణితో పాటు రమ్య హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు కేంద్ర ప్రభుత్వం తరపున అవార్డులు వచ్చే విధంగా సిఫార్సు చేస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ వెల్లడించింది. నిందితుని అరెస్టు చేయడం అతనిపై తక్కువ వ్యవధిలో ఛార్జ్ షీట్ వేయడం అభినందనీయమన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు. ఇత్నే షార్ట్ టైం కే అందర్ మే అకూస్ట్ కో అరెస్ట్ కియా उनके ऊपर पीओ एक्ट प्रिवेंशन ऑफ एट्रोसिटी एक्ट लगाया और विशेष रूप से सोशल वेलफेयर डिपार्टमेंट प्रिंसिपल सेक्रेटरी ने उनका तत्वावधान में इतने जल्दी सारे के सारे कंपनसेशन उन लोगों को दे दिया. ये इतने शॉर्ट टाइम में एक्यूज्ड को अरेस्ट किया और दो जो पुलिस अधिकारी गुंटूर रूरल एसपी एंड गुंटूर टाउन एसपी अंडर सुपरविजन ऑफ द डीआईजी गुंटूर एरिया सारे एडमिनिस्ट्रेशन एक होके एक्यूज को जिस तरीके के ट्रैक किया और घेर लिया और उनको अरेस्ट भी किया. और सबसे बड़ी बात है जो इस लोगों को इतने जल्दी शासन भी दे दिया. ये देश के लिए सारे देश के लिए एक मैसेज होना चाहिए. आंध्र प्रदेश गवर्नमेंट ने जो काम किया है कमीशन का तरफ से तारीफ करना ही चाहिए. जिस घटना इतने जल्दी इतने फास्ट किया है वो देश के लिए एक अनुप्रेरणा बनेगा. और हम लोग इस घटना के लिए जिस आधिकारिक लोगों ने इतना अच्छा काम किया कमीशन का तरफ से जरूर इन लोगों को अवार्ड भी दिलाने की हम लोग सिफारिश करेंगे. और उसके बाद जब गुंटूर प्रशासन का बाहर साइड में बहुत सारे ऑर्गेनाइजेशन हम लोगों को मिलने आया और इस बात भी हम लोग अभी इधर का चीफ सेक्रेटरी और सारे आधिकारिक लोगों ने बात किया है. जिस तरीका से आप लोगों ने ये काम करके दिखाया इसमें गवर्नमेंट का जो एटीट्यूड अनुसूचित जाति वर्गों को लोगों का ऊपर इसका हित में काम करने के लिए जो मनोभाव है ये स्पष्ट है. लेकिन बीजेपी राष्ट्र अध्यक्षुलु एंपी बंडी संजय कुमार ఈ నెల 28 నుండి చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన ఆడియో పాటల సీడీని విడుదల చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ విజయశాంతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు ఈ ఆడియో పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ పాదయాత్ర పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని, భావోద్వేగపూరితంగా గుండెను హత్తుకునేలా ఉన్నాయని ఆమె అన్నారు. ఈ పాటలు రాసిన వారందరికీ అభినందనలు తెలియజేశారు. ప్రజా సంగ్రామం
సాగుతుంది పూరు యాత్ర సంజయన్న పాదయాత్ర అని బీజేపీ కార్యకర్త రచయిత ఆకుల నాగేశ్వర్ గారు జన చైతన్య కళా మండలి ఆత్మంలో వారు రచించినటువంటి పాట వారిని రిలీజ్ చేస్తున్న వారిని కూడా ఈ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను నాగేశ్వర్ గారు కూతురికి మంచి సంబంధం వచ్చినా పెళ్లి చేసే స్తోమత లేక ఓ తండ్రి పెళ్లిని రద్దు చేయాలని అనుకున్నాడు. కానీ విషయం తెలుసుకున్న ఫేస్బుక్ ఫ్రెండ్స్ చేయి చేయి కలిపి ఆగిపోతుంది అనుకున్న ఆ అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు లక్ష్మణ్ లక్ష్మి అనే నిరుపేద దంపతులకు రజిత అనే కూతురు ఉంది. ఇటీవలే రజితకు వివాహం కుదిరింది. ఆర్థిక స్తోమత లేక కూతురు వివాహం ఎలా జరిపించాలో తెలియక ఇక వివాహం ఆపేద్దామనుకున్నారు. వారి ఆర్థిక స్తోమత తెలుసుకున్న స్థానిక వార్డు సభ్యుడు గణేష్ సామాజిక సేవలు చేస్తున్న నా కలం అక్షరం సత్యం ఫేస్బుక్ పేజీ అడ్మిన్కు తెలియజేశారు. అడ్మిన్ వెంటనే స్పందించారు. అమ్మాయి దీనగాథ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసి అలాగే తన టీం సభ్యులు అమ్మాయి వివాహ ఖర్చులకు కోసం సోషల్ మీడియా వేదికగా క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. దీంతో దాతలు ముందుకు వచ్చి రజిత వివాహానికి అండగా నిలిచారు. చేతి కిందకి కింది పట్టుకో, కొంచెం కిందికి పట్టుకో. రైట్, ఇక్కడ చూడు, ఇటు తిరుగు, ఇక్కడ చూడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ ప్రాంతంలోని అచ్చంపేట దగ్గరున్న కేవీ ట్రాన్స్కో సబ్స్టేషన్లో 160 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. అగ్ని ప్రమాదం కారణంగా జిల్లాలోని కోనసీమ, రామచంద్రాపురం, కాకినాడ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాకు అధికారులు చర్యలు చేపట్టారు. Yeah.
తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వాటాల పంపిణీలో తేడాలు రావడంతో రైటర్లు కార్యాలయ సిబ్బంది మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒక్కో మాట శృతి మించి వ్యక్తిగతంగా దూషించే స్థాయికి చేరుకోవడంతో ఇరు వర్గాలు బాహబాహికి దిగాయి. ఒకరిపై మరొకరు తిట్టుదండకాన్ని ఆలపించడంతో వీరి చేష్టలకు ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ పంచాయతీ ఆ నోటా ఈ నోటా చేరి చివరకు జిల్లా సబ్ రిజిస్టర్ వద్దకు వెళ్లింది. కాగా ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదాన్ని సర్దుమణిగేలా చేసి విచారణ చేపట్టారు. అప్పుడు తిరుమలేశ్వర మా సందులో ఉన్నాడు, ఉంటాడు పోయేదని కూడా జాగ్రత్త లేదు, ఇలా ప్లేస్ ఎక్కడ ఉన్నాడు ప్లేస్ కొంచెం జరుపుకోమంటే మాట మాట ఒకరు మాట అనేసి ఎప్పుడు చూడ గొడవ ఏమంటే అతను ఏమో నీకు నేను చూసి ఏమంటుంటా అన్నావు అని నేను మాత్రం మాట్లాడినట్టు తిరుమలేశ్ని అందుకు తిరుమలేశ్వర వచ్చి నీ మడకాయ చేస్తాను అంటే చెప్పిన అనేసి గొడవ పడినారు. మళ్ళీ ఈరోజు వస్తే నేను నిన్న డ్యూటీకి వచ్చాను, ఈరోజు జాయిన్ అయిన తర్వాత చేస్తే ఈవినింగ్ ఇప్పుడు వచ్చి వాళ్ళు అంతా వచ్చి ప్రెసిడెంట్ అంట వాళ్ళు రైటర్ ప్రెసిడెంట్ అతను తెలియదు తిరుమలేసుకుని నాకు అంత ఫ్రెండ్ మేమంతా ఒక ఫ్యామిలీ వాళ్ళనే అతను నువ్వు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అనేసి ఒక వచ్చేస్తాను అంటే నేనే చేయను మాకు పై అధికారి డిఆర్ డిస్ట్రిక్ట్ సార్ ఉన్నారు రేపు డిఆర్ గారితో కలిసి మాట్లాడి నేను ఏదో పరిష్కారం చేస్తాను. తిరుమలేశ్వరు అతనిపై దాడి చేశారని అతను చెప్తున్నాడు. దాడి మీరు వాళ్ళ రైటర్లను కూడా లోపలికి పిలిపించి కూర్చోబెట్టుకుని వాళ్ళకి కాఫీ టీలు ఇచ్చి మాట్లాడుతున్నారంటే వినకుండా వాళ్ళ దగ్గర మీరు వింటున్నారని అతను చెప్తున్నాడు. మా దగ్గర వినుకుంటాం మీరు ఇప్పుడు వచ్చి అడుగుతారు నేను చెప్తాను కదా మరి నేను హైదరాబాద్ కదా నేను డిస్ట్రిక్ట్ సార్ కదా వాళ్ళు లోపలికి అలవాటు లేదు కదా రావడానికి ఈ రోజంతా తిరుమలేశ్వర పిలిపించుంటాం కదా అందరూ రోజు వస్తుంటారు కదా వాళ్ళందరూ అప్పుడు అడగలేదే రోజు ఒకరు ఇద్దరు వస్తారు ఇప్పుడు వచ్చింది 25 మంది 30 మంది అకున్నారు కదా రైట్ మొత్తం వచ్చినారు వచ్చినాడు అంటే వాళ్ళు మీకు కంప్లైంట్ చేసుకోవాలా అతనిపై దాడి చేయకూడదు కదా దాడి ఏం చేయలేదు వీడియోస్ ఉన్నాయండి మా దగ్గర అతనిపై నేను తిరుమలేశ్వరుడు నేను చెప్తాను కదా నువ్వు తిరుమలేశ్వరు ఏం మాట్లాడదు నువ్వు ముందు నేను మాట్లాడతాను నాకు తిరుమలేశ్వరుడు ఏం మాట్లాడాలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మనం మాట్లాడుతుంది వాళ్ళు ముందు తిరుమలేశ్వరుడు ఏం మాట్లాడాలి ప్రభుత్వ కార్యాలయం లేక 30 మంది ప్రైవేట్ వ్యక్తులు వస్తే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకురా ప్రభుత్వ ఉద్యోగిని దాడి చేయడానికి దాడి చేయడం నేను లేదు ఆ టైంలో చెప్తాను వచ్చింది వాళ్ళు జరిగింది ఇప్పుడే సార్ వచ్చినప్పుడు కాదు జరిగింది ఇప్పుడే ఇప్పుడే నా దగ్గర వచ్చింది వాళ్ళు చెప్తాన్నారు అంతే తిరుమలేశ్వరుడు లేదు ఇక్కడ నా ప్లేస్ లో వాళ్ళు ఏమో బయట ఏమో మాట్లాడుకున్నారు నేను తెలియదు అడుగుతున్న కార్యాలయం ముందరే జరిగింది నేను ఇక్కడ ఉంటా సీట్ నాకేం తెలుసు దాడి ఉండేది మాట్లాడుకుంటూ పట్టుకో వింటా ఉండ అంతే అని చెప్తాడు ఇట్లా సోమసారి ఇట్లా చూస్తాను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సార్ గారితో మాట్లాడి పరిష్కారం చేస్తాను చెప్తున్నాను అంతే పొలం పెట్టి చూసి ఇచ్చిండు అదంతా బయట వాళ్ళు మాట్లాడుకున్నాం ఇక్కడ ఏమో అసలు తిరిగి రాలేదు లోపలికి కూడా బయట వాళ్ళు ఏమన్నా బయట మాట్లాడినారేమో అందరికీ బయట మాట్లాడు నా దగ్గరికి వెళ్ళదు మీరు 10 మందికి చూడు ప్లేస్ అలా వాళ్ళు 20 మంది అంటున్నారు కదా ఎక్కడ కనుకుంటారు నాకు అంతే విషయం ఇంకేం లేదు మా పేరు ఆనందం సార్ సార్ లైసెన్స్ ఉంది సార్ పబ్లిక్ మా పేరు కానీ మేము పబ్లిక్ అమరాగా నడుచుకున్నా పబ్లిక్ ని మేము ఇవ్వాలన్నా ఏదైనా ఉన్న పబ్లిక్ చెప్పాలా పబ్లిక్ తీసుకోవాలని డాక్యుమెంట్ రైటర్లు అంటారు కొందరు దళారులు అంటారు దళారులు కొందరు వాళ్ళతో పాటు వస్తారు మమ్మల్ని దాడి చేస్తారు సార్ మా మీదకి వస్తారా ఎవరైనా అడిగిన దానికి గొడవ జరగలేదు వాళ్ళు ఎందుకో వచ్చి నా మీద సబ్ రిజిస్టర్ చెప్తున్నారు వచ్చి వాళ్ళు ఊరు నా మీద వచ్చి సబ్ రిజిస్టర్ వచ్చి ఊరని చెప్తున్నారు నాకు అది బాధ వేసింది నేను ఏమంటాను సార్ ఏమంటారు వాళ్ళు ఇట్లా మా గవర్నమెంట్ స్టాఫ్ వాళ్ళు దగ్గర వచ్చినారు ఎట్లా సార్ మీరేం మాట్లాడారు నేను మాట్లాడతాను గమ్మున్నానండి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 28వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ నిరసన ర్యాలీకి అయ్యన పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో ఉదయం 10 గంటల నుండి సిబిఎం కాంపౌండ్ నుండి శ్రీకన్య సెంటర్ వరకు ర్యాలీ ఉంటుందని ఇందులో మహిళలు విద్యార్థులు ఆటో వ్యాన్ లారీ యూనియన్లు అన్ని వర్గాల వారు ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అంటే ఇటువంటి భారం కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలన్నా కళ్ళు తెరిపించాలన్నా మనం అంతా కూడా రేపు శనివారం నాడు 28వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా నర్సీపట్నంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకి నర్సీపట్నం సిబిఎం కాంపౌండ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంది సిబిఎం కాంపౌండ్ మీకు అంతా తెలుసు అక్కడి నుంచి 10 గంటలకి ఊరేగింపు ప్రొసెషన్లో స్టార్ట్ చేస్తాం.
ఆ ఊరేగింపుల కళాకారులు ప్రజలు ఆడవాళ్ళు అందరూ లారీ యూనియన్ వాళ్ళు ఆటో యూనియన్ వాళ్ళు అందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేసి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించవలసిన బాధ్యత ఉందని చెప్పి సదరు మనం చేస్తున్నాను. అంటే సోదరులారా, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా ప్రజలు తరలి వచ్చి, అలాగే నర్సీపట్నం టౌన్లో ఉన్న ప్రతి వార్డు నుంచి కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నటువంటి ప్రయత్నంలో వీరందరూ కూడా భాగస్వాములు కావాలని, తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ, మరి 28వ తారీఖు శనివారం మీ అందరూ తప్పనిసరిగా వచ్చి మీ తాలూకు ఆశీర్వాదాన్ని తెలుగుదేశం పార్టీకి అందించమని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే సెలవు తీసుకున్నాను. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆర్టీసీ ఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ సిపిగా 2013 మార్చి 18న బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ సర్వీసులో తనదైన ముద్ర వేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్లో 92 ర్యాంకులు సహా టాప్ 10లో 6 ర్యాంకులు ఏపీ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. అయినా 480 మంది అంటే 82.08% క్వాలిఫై కావడం జరిగింది. వాళ్ళందరికీ అభినందనలు. అదేవిధంగా అగ్రికల్చర్ స్ట్రీమ్లో 79,009 మంది విద్యార్థులు హాజరవుతే 73,070 మంది విద్యార్థులు అర్హత సాధించారు. దాదాపుగా 92.48% తెలియజేస్తున్నాను. దాంట్లో ఈరోజు కరోనా నేపథ్యంలో ఎంసెట్ సంబంధించి ఇంటర్ వెయిటేజ్ కూడా తీసేయడం జరిగిందని కూడా ఒకసారి తెలియజేస్తాం. దాంట్లో 40% మినహాయింపును కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తాను. ఈరోజు ర్యాంక్ సాధించిన వాళ్ళందరికీ కూడా అభినందనలు. అది మొదటి ర్యాంక్ కావచ్చు, క్వాలిఫై కావచ్చు, అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ఎంసెట్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్ సాధించిన విద్యార్థులకు అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ మంచి సమన్వయంతో ఎలాంటి ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పరీక్ష రాదనవుతున్న పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో పనిచేసిన ఎంసెట్ సంబంధించిన కన్వీనర్తో పాటు వారి టీం అందరికీ, అదేవిధంగా మా చైర్మన్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా వీసీ గారు కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ర్యాంక్ సాధించిన విద్యార్థులందరూ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోవడానికి ఉన్నత శిఖరాలు అధిగమించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవిస్తూ. ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితులు పొరుగు దేశాలకు సవాలుగా మారకూడదని భారత్ పేర్కొంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఆఫ్ఘనిస్తాన్ తన భూభాగంలో ఆశ్రయం ఇవ్వకూడదని ఉద్ఘాటించింది. అన్ని జాతుల ప్రాతినిధ్యంతో కూడిన సమ్మిళిత విస్తృత పరిపాలన అక్కడ అంకురించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆఫ్ఘాన్ సంక్షోభం నేపథ్యంలో జెనీవాలోని ఐరాసా మానవ హక్కుల మండలి ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రామణి పాండే చర్చలో మంగళవారం పాల్గొన్నారు.
ఏపీలో వాలంటీర్లపై అనంతపురం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని కొంతమంది వాలంటీర్లు వమ్ము చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని, కరోనా సమయంలో ప్రజాప్రతినిధులు బయటకు రాకపోవడాన్ని అలుసుగా చేసుకుని అవినీతికి పాల్పడ్డారన్నారు. ధర్మవరం నియోజకవర్గంలోనే 267 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించామన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యాన మండలం పందిపంపుల గ్రామానికి చెందిన రైతులు మల్లెల రాములు, ఒకేకరం ఊకే పుల్లయ్య 15 గుంటల మొక్కజొన్న పంటను అర్ధరాత్రి ఫారెస్ట్ అధికార యంత్రాంగం గడ్డిమందు కొట్టడంతో పూర్తిగా ఎండిపోయిందని, ఇది చాలా దుర్మార్గపు చర్య అని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ కార్యదర్శి ఎస్కే మదార్, పార్టీ జిల్లా నాయకురాలు ఊకే పద్మ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీల పొట్టగొట్టడం, వారిపై కేసులు బనాయించడం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు, పోలీసులు మూకమ్మడిగా దాడులకు పాల్పడడం ఆదివాసీలపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని ఆమె అన్నారు. చేతికొచ్చిన పంటను మనిషిని హత్య చేసినట్లని, పంటను హత్య చేయించటం బీట్ ఆఫీసర్ పూణెం పాపారావుతో పాటు రేంజర్, డిఆర్ఓలపై క్రిమినల్ కేసులు పెట్టాలని, వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెల్లారి మళ్ళీ 10 గంటలకు పోయేసరికి చేను అంత చచ్చిపోయింది. ఎవరు కొట్టింది అని చూస్తే ఎవరు కొట్టది కాదు, అసలు రైతుల మేక కొట్టండి, ఫారెస్ట్ వాళ్ళే కొట్టండి, ఫారెస్ట్ వాళ్ళు కొట్టే అటానికి వెళ్ళి ముందే వచ్చిండు, అడికి వెళ్ళి ముందే కొట్టి అతనే కొట్టి అతే వెళ్ళిపోయింది. ఊట్లు అడుగుతున్నాయి, ఒకరి సొప్పులు అడుగుతున్నాయి, కొట్టుకుంటే వెళ్ళిపోయింది. మన 28వ తారీఖు నాటి పందిపంపుల గ్రామానికి చెందినటువంటి మల్లెల రాములు, తర్వాత బుద్ధపుణ్యాల ఎక్కడున్న చేయలేదు, ఆ చేలో ప్రజలందరూ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఆ మొక్కలు వచ్చేటువంటి మందు వేసిందో ప్రభుత్వం వెంటనే కూడా ఆ మందు చాలా పవర్ఫుల్గా ఉండదు, ఆ మందు కొట్టి వెళ్ళిపోవడం అనేది జరిగింది. తెల్లారి 5 గంటల చూసుకుంటే మొత్తం చెరువు కూడా వడబడిపోయి చనిపోయినట్టుగా చనిపోయింది. మాకు రాత్రి విషయం తెలిసింది, విషయం తెలిసిన తర్వాత మేము ఈరోజు బృందంగా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ రైతులతో మాట్లాడి అక్కడ ఆ చెరువు దగ్గర కూడా మేము పరిశీలన చేయడం జరిగింది. అది ఇద్దరు వ్యక్తులు వచ్చి స్టే చేసినట్టుగా కనపడతా ఉంది. ఒక అడుగు చూస్తున్నాం బూట్లతోటి అడుగులు సూచిస్తున్నట్టుగా ఉంది, మరొక అడుగు చూస్తే చెప్పులతో ఉన్నటువంటి పరిస్థితి. అది ఆ భూమికి సంబంధించినటువంటిది దాదాపు 1-20 సంవత్సరాల పైనుంచి ఆ రైతుల 20-25 సంవత్సరాలు పరిస్థితి. అట్లా కాల్ చేసినటువంటి గ్రామంలో ఇవాళ పండిపంపుల గ్రామంలో సంబంధించినటువంటిది మొత్తం ఆదివాసీ గ్రామం అది, వాళ్ళు మొత్తం కూడా పూల వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు, ఆ పూల వ్యవసాయం కూడా లేకుండా చేయడం కోసం ఇవాళ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి రాష్ట్రం కానీ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి. దీంట్లో భాగంగానే గత 4 రోజుల క్రితం ఇక్కడ ఆ భూములలోకి వచ్చి రైతులు సాగు చేస్తున్నటువంటి భూములలోకి వచ్చి లాంగేషన్ చేసిన కోసం మొక్కలు అంతా మొక్కలు నాటే ప్రయత్నం చేస్తే ఆ గ్రామస్తులు అందరూ కూడా ఏకంగా వాళ్ళకి అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఎంతగా తెలిసినట్టు ఆ సందర్భంగా ఆ గ్రామస్తుల మీద పండిపక్కల గ్రామస్తులకు సంబంధించినటువంటి 18 మంది మా అల్లిగూడెం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ బంధువులతో సహా అక్కడ మాకు నీడగా ఉన్నటువంటి మండలం ఇచ్చిన సంతృప్తి భార్య ఏదైతుందో ఆమె మీద కూడా కేసు పెట్టడం 8 మంది మీద కేసు పెడితే మేము పార్టీగా ఇదంతా తప్పుడు కేసు పెట్టాలనేటువంటి ఆధారం లేకుండా తప్పుడు కేసు పెట్టాలని చెప్పేసి మేము పార్టీగా హైకోర్టు పెట్టడం జరిగింది.
హైకోర్టు కూడా మా పత్రుల ద్వారా తెలుపుకొని ఇచ్చింది. ఇది ఆధారం లేనటువంటి ఆధార నిరాధారమైన కేసు కాబట్టి ఈ కేసు నిలబడేదా అని చెప్పేసి పూర్తి చేయడం జరిగింది. అది ఆ పార్టీ సంబంధించి కూడా మొన్న లైవ్ నేను మనం చేసుకుంటున్న ప్రజల పరిస్థితులు కూడా ఇవ్వడం అనేది ఇంకా ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్.